नेल्लूर जिला वेंजमूर्कु समीपंलोनी कावली उदयगिरी प्रधान रोड्डु मार्गं वेंबडि उन्न गणपं बालकृष्ण रेड्डी गिरिजन कॉलनी वद्द त्वरलो प्रतिष्ठ जरगनुन्न श्री अभय आंजनेय स्वामीवारी वायु विग्रह शिखर कलश प्रतिष्ठ महाकुंभाभिषेक महोत्सवंनु पुरस्करिंचुकुनी श्री 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 प्रसन्न आंजनेय स्वामी गिरिजन मठं आध्वर्यंलो कॉलनीलोनी रामालयं वद्द भजन बृंदं महिळलकु उचितंगा चेर्लु पंपिणी चेशारु। ఈ సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామి గిరిజన మఠం ప్రతినిధి గిరిజన సంఘం మహిళా నేత నూతలపాటి జయలక్ష్మి మాట్లాడుతూ ప్రజలలో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడమే లక్ష్యంగా తమ కాలనీ వద్ద భారీ ఆంజనేయ స్వామి వాయు విగ్రహ ప్రతిష్ఠకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు। అంతేగాక శ్రీ సీతారామచంద్రుల వారికి కూడా పూర్వ వైభవమును సంతరించుకునే దిశగా ఏర్పాట్లు గావిస్తున్నామన్నారు। త్రయాగ్నక దీక్షతో ఆగస్టు 1వ తేదీ సోమవారం నుండి 3వ తేదీ బుధవారం వరకు వైకానస ఆగమన శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామివారి విగ్రహ శ్రీ అభయాంజనేయ స్వామివారి వాయు విగ్రహ శిఖర కలశ ప్రతిష్ఠ మహోత్సవమును అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని తెలియజేశారు। అందరికీ నమస్తే। నా పేరు నూతలపాటి జయలక్ష్మి। నేను జీబీకే రాష్ట్రీ కాలనీలో నివసిస్తున్నాను। ఎస్టీ కాలనీలో ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ జరిగింది। దాని కార్యక్రమానికి ఇప్పటికి 3 నెలలు 4 నెలల నుంచి నేను చాలా శ్రమ పడుతున్నాను। దాతలు ఇచ్చిన డబ్బులతో మేము గుడి కట్టించుకుంటున్నాము। అందరం ఈ మూడు కాలనీల జనాలు కానీ మొత్తం కానీ సమీకృష్టితో ముందుకొచ్చి ఈ కార్యక్రమం మేము చేయదలుచుకున్నాము। దానిలో మూలంగానే ఇప్పుడు చీరలు తీసుకొచ్చి వాళ్ళకి మనం హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనం ఏం చేయాలా, మనం ఏం చేయొచ్చు, మనం హిందూ ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను చీరలు తెచ్చి అందరికి పంపిణీ చేయడం జరిగింది। దానికి ఒక యూనిఫామ్ లాగా వాళ్ళకి రేపు కార్యక్రమంలో నిలబడి మాకు రాష్ట్ర నాయకులు ప్రాజెక్ట్ అధికారులు చాలా మంది రావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి। దీని దిగ్విజయం చేయాలన్న ఉద్దేశంతో మేమంతా ముందుకొచ్చి ఈరోజు గుడికి దగ్గరే చీరల పంపిణీ కానీ ఏ విషయంలోనైనా కానీ కలిసి కట్టుగా చేయాలని ఈ శ్రీ రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ కూడా జరుగుద్ది। అది ఇది రెండు కూడా 1, 2, 3వ తేదీ మేము చేయాలని సంకల్పం చేసుకున్నాము। ముహూర్తం కూడా పెట్టేశాము। శంకర శాస్త్రి ద్వారా మాకు ఈ కార్యక్రమం జరగద్ది। మీరందరూ వెంజమూర్లో దాతలు ఎవరైనా ఉన్నా ఏ ప్రతి ఒక్కటి ఏది ఇచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము। మీరందరూ బియ్యం కానీ సామాన్ కానీ కూరగాయలు కానీ ఏదైనా కానీ మాకు ఇవ్వాలి। మీ సహకారం మాకు లభించాలని నేను కోరుకుంటున్నానండి వెంజమూర్ నాయకులకి అందరికీ। అందరికీ నమస్కారం। రాముడివారి స్వామి గుడి తరపున ఆంజనేయ స్వామి తరపున మేము ముఖ్యంగా ఇక్కడ అక్కడ కానీ ఇక్కడ కానీ మేమందరం కూడా ఒక రాముల వారి ప్రతిష్ట విగ్రహాల ప్రతిష్ట ఆంజనేయ స్వామి హోమాలు ఇలాంటివన్నీ చేసుకోవాలని మేము ఎప్పటి నుంచో అని అనుకుంటున్నాము। మాకు దేవుడు ధన్యంగా మాకు మార్చిండు ఇన్ని రోజులకి మాకు దేవుడు దయదలిచి మాకందరికి కూడా అయిన సహకారం వల్ల మాకందరికి కూడా అందించిండు। కాబట్టి ప్రతి ఒక్కరూ మాకు దాతలు మేము భజన వాళ్ళు అందరం కూడా మాకు ప్రతి ఒక్కరు సహాయం చేస్తే అంతకంటే ఇంకా మాకు పుణ్యం లేదు। అందరికి కూడా మేము సహకరించి చెప్పుకుంటున్నాం। మాకు ఇక్కడ మాకు ఎవరికైనా కానీ అందరికి సహాయం చేసి మాకు ఇక్కడ దాతలు అనేవాళ్ళు ముందుకు వచ్చి మాకు ఏదైనా కానీ ఒక గుడి దొరుకున కానీ మాకు అందరికీ భజన భక్తులకు అందరికీ సహాయం చేయాలని కోరుతున్నాం।